ఉంటే నాకు చాలా సంతోషం. మేధావులు నిపుణులు రాజకీయ కోణంలో మాట్లాడలేని పరిస్థితుల్లో అటువంటి పరిస్థితులు కల్పిస్తున్న ప్రభుత్వంలో అటువంటి పరిస్థితులు కల్పించి నిరంకుశంగా పాలిస్తున్న కేసీఆర్ ప్రభుత్వంలో మీరు ఈ సమస్యను ముందుకు తీసుకురావడం ప్రజలకు తెలియజేయడం ఒక ఇంజనీర్గా ఒక బాధ్యత కలిగిన ఈ రాష్ట్రంలో జలయజ్ఞం ప్రణాళికలు 86 ప్రాజెక్టులు తెలంగాణలో 33 ప్రాజెక్టులు చేసి వివాదాలు లేకుండా చేసిన మనిషిగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ అప్రిషియేట్ ఇట్. హ్యాట్స్ ఆఫ్. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సారీ. ఓకే. థ్యాంక్ యూ. నేను ఎమోషనల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ పొన్నాల లక్ష్మయ్య గారు. థ్యాంక్ యూ. సో ఎట్లా చూస్తున్నారు కేసీఆర్ స్టేట్మెంట్ని? మీలాంటి వాళ్ళకి చాలా బాధ కలుగుతుండొచ్చు, చాలా ఇబ్బంది అనిపించుండొచ్చు ఆ స్టేట్మెంట్ చూడగానే. చూడండి, నీళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ వాటాను దక్కించుకోవడానికి చేసిన ప్రయత్నాలు మేము చేసాం. వివాదాలు లేకుండా చేసాం, వివాదాలు ఉత్పన్నంగా కాకుండా చేసాం, వివాదాలు ఇతర రాష్ట్రాలు ఎగువ రాష్ట్రాలు దిగువ రాష్ట్రాలు చేయకుండా చేసే పరిస్థితుల్లో తీసుకున్న జలయజ్ఞ ప్రాజెక్టులు తెలంగాణలో, ఇది నిర్వివాద విషయం. ఏమంటున్నాడు మొదలు ఆయనే తెలంగాణ నిదానంతో వచ్చేది కదా, ఏదో నీళ్లు వెలగబెడతాను అన్నాడు, నాతో ఏదో అన్యాయం జరిగిందని కృష్ణా నీళ్ళ మీద ఛాలెంజ్ చేస్తే 5 గంటల 45 నిమిషాలు మాట్లాడి మొహం చాటేసుకుని పోయినాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఛాలెంజ్ చేస్తే మాత్రం 9 సంవత్సరాలు ఒక్కసారి కూడా చర్చకు రాలేదు. అంటే విషయం పక్కదారి పోవట్లేదు. నేను అనేది ఏంటంటే ఆయన మూర్ఖత్వం చూడండి, ఆయన అప్రయోజన ప్రయోజనకారి కార్యక్రమాలు చూడండి. ఆయన సొంత లాభం కోసం తెలంగాణ నినాదం పెట్టాడు, పెట్టిన తర్వాత ఏమైంది నీళ్లు అన్నాడు, ఇవాళ ఏమంటుంది తెలంగాణ తెలంగాణ అన్నాడు కదా, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెట్టి నాందేడు పోయి తెలంగాణ మాటనే ఉత్పన్నం కాకుండా భారతీయ రాష్ట్ర సమితి భారత ఏదో ఒకటి, ఐ జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఐ డోంట్ రియల్ గివ్ లాట్ ఆఫ్ క్రెడిట్స్ టు దట్స్ వై ఐ డోంట్ వేస్ట్ మై టైం. ఆ బీఆర్ఎస్ పెట్టాడు, తెలంగాణ మాటే తీసేశాడు కదా, తెలంగాణ మాట తీసి పక్క రాష్ట్రానికి పోయి ఎగువ రాష్ట్రానికి పోయి గతంలో వివాదాలు ఉన్న దాంట్లో కూడా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రధానమంత్రిని కేంద్ర జలవనరుల శాఖను తర్వాత చివరికి సుప్రీంకోర్టును కూడా ఒప్పించే ప్రయత్నం చేసి మన హక్కును కాపాడడం చేసిన ప్రయత్నంలో కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో చేసింది. ఈయన ఆ రోజు ఎక్కడున్నాడు? లేడు. ఇవాళ పోయి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు తోడుకోని చెప్తాడా? రాష్ట్ర వాటా నీళ్ళని తోడుకోమని చెప్తాడా? దాని మీద ఆధారపడి ఉండే కదా మనం నాగా నిజాం సాగర్కు గుత్పా అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్లు, తర్వాత కింద ఎల్లంపల్లి, అక్కడ ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, ఎల్లంపల్లి నీళ్లు ఎలా వాడుకుంటున్నాం మనము, తర్వాత వరద కాలువ దేనికి తీసుకొచ్చాము తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి, ఆ వరద కాలువ నీళ్లు తీసుకొచ్చేసి ఎల్ఎండిలో వేసి అక్కడి నుంచి మళ్ళీ చివరికి ఖమ్మం వరకు కూడా మేము 2013-14 ఇచ్చిన సంఘటనలు లేవా? అంటే ఇవన్నీ వద్దనే, ఈ నీళ్లు తెలంగాణ ప్రజలు వాడుకోకుండా ఉండే విధంగా చేసే దౌర్భాగ్యపు ఆలోచనలు ఎందుకు చేస్తున్నాడు? అక్కడ ఓట్లు సంపాదించాలి, మీ రాష్ట్రానికి నేను అనుకూలంగా ఉన్నాను, ఇదా మన రాష్ట్ర ప్రజలను కాపాడకుండా ఇతర రాష్ట్రాలకు సహాయం చేస్తానని చెప్పి ఓట్ల కోసం మా అధికారం కోసం చేసే కుట్రలు ఇదా? అసలు ఈయన ఎవరయ్యా? ఎక్కడో బీహార్లో వచ్చారు వీళ్ళంతా, తెలంగాణ వాళ్ళు కాదు, అక్కడి నుంచి వచ్చి విజయనగరం ఉన్న ఉత్తరాంధ్రలో సెటిల్ అయిన వాళ్ళు, అక్కడి నుంచి వీళ్ళ తాతలు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నారు, అంతేకాప తెలంగాణ వాడు కాదు కదా, అందుకే తెలంగాణ మీద నమ్మకం లేదు. నీళ్ళు ఇదైందా ఈ మాట?